అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి ఈరోజు నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అనేది చూపించబోతున్నాను సో సండే వ్లాగ్ అండి ఇది సో సండే కదా ఏదో ఒకటి స్పెషల్ ఉండాలని చెప్పేసి పిండి రుబ్బానండి అది ఏంటంటే కొంచెం పలచగా అయిపోయింది బట్ పర్లేదు బాగానే వచ్చినాయి కొంచెం పలచగా అయింది ఏంటంటే మిక్సీలో రుబ్బాను గ్రైండర్లో వేయలేదు గ్రైండర్లో వేస్తే పెద్ద పని అండి బాబు సో ఆ గారెలు పిండి తీయాలి మళ్ళీ కడగాలి కడగపోతే అదేమో ఎండిపోద్ది ఇంక ఎన్ని గాలు ఎందుకు అని చెప్పేసి మిక్సీలో వేసాను కొంచెం నీళ్ళు ఎక్కువేనా ఏటో తెలియదు కొంచెం పలచపడింది బట్ ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం పర్లేదు గట్టిగానే ఉందండి సింపుల్గా అనేవి వేస్తుంది అనమాట ఈరోజు పిల్లలు మా వారికి ఇష్టమైన గారి నాకైతే ఇష్టం ఉండదు పెద్దగా మరి అప్పుడప్పుడు ఏదైనా కొంచెం స్పెషల్ ఉండాలి కాబట్టి నేను గారెలు అనేవి వేస్తాను అనమాట చిన్న చిన్నవి చేతులతో వేసేస్తున్నాను నేనే ఆశ్చర్యపోయాను ఇదేట్రా బాబు నేనే నా చేతులతో వేస్తున్నానని సో ఎప్పుడు ఈ విధంగా చేతులతో వేయలేదు ఏంటంటే కవర్లో పిండి పెట్టి ఆ తర్వాత హోల్ పెట్టి వేస్తాను అలాంటిది నేను వేసేసానా అని అనిపించింది వచ్చినాయి వచ్చినాయిలండి గార్లు అంటే కొన్ని కొన్ని లాగా వచ్చినాయి కొన్ని సన్నంగా అంటే కొంచెం బద్దల్లాగా వచ్చినాయి అన్నమాట మొత్తానికి గార్ అయితే చేతులతో వేయడం వచ్చేసింది అది కొన్ని చూడండి చక్కగా వచ్చినాయి కదా బాగానే వచ్చినాయి గార్లు కూడా పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కొంచెం క్రిస్పీగా వచ్చినాయి గార్లు చాలా బాగున్నాయి దీంట్లోకి కొబ్బరి చట్నీ అనేది ప్రిపేర్ చేశాను సో ఇంకా మార్కెట్కి వెళ్ళి చేపలు అలాగే మామిడిపళ్ళు తెచ్చామండి ఇవి ఏంటి మూడు కేజీలు వంద రూపాయలు అంట మామిడిపళ్ళు బాగున్నాయి కదా బంగేరపల్లి మామిడిపళ్ళు మాట మూడు కేజీలు టక్ టక్మనీలు తెచ్చేసాను పర్వాలేదు కాయలు బాగానే వచ్చినాయండి మూడు కేజీలు కదా సో బాగానే వచ్చినాయి ఉండే కొలది కొంచెం తగ్గుతుంది రేటు ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది రేటు ఇప్పుడు ఉండే కొలదు పర్వాలేదు తగ్గుతుంది రేట్ అనేది సో అందుకని మూడు కేజీలు అనేసరికి ఇంకా వామ్మో అని చెప్పేసి తీసేసుకున్నాను చాలామంది తీసుకుంటున్నారు నేను కూడా ఒక మూడు కేజీలు వంద రూపాయలు పెట్టి పళ్ళు అనేది కొన్నాను చాలా స్వీట్గా ఉన్నాయి ఇంకా శుభ్రంగా కడగగానే ఇంకా నాకైతే నోరు ఊరిపోయింది అన్నమాట మామిడికే తినేయాలనిపించింది ఇంకా కడిగేసుకొని ఇంకా కోసేసి సి ఇంకా తింటున్నాను బాగుంది కొంచెం పులుపు పులుపు ఉంది ఏమంటే తెలీదు ఒక కాయ తీగ ఉంది ఒక్కొక్క కాయ పులుపు అనేది వస్తుందన్నమాట సో మీలో ఎంతమందికి మామిడి పండు ఇష్టం అనేది కామెంట్లో షేర్ చేయండి సో మీలో ఏటి అందరికీ ఇష్టమే సంవత్సరానికి ఒకసారి వచ్చేది సో ఫ్రూట్ అనేది చాలామంది ఇష్టంగా తింటారు రకరకాల జ్యూస్లు కూడా చేసుకుంటూ ఉంటారు మరి ఈరోజు సండే కాబట్టి నేను మామిడికే వేసి చేపల పులుసు చేస్తున్నానండి చేపల పులుసు నా స్టైల్లో చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసేసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను ఒక స్పూన్ దాకా జీరా వేసుకోవాలి ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలి చిన్న అల్లం మొక్క కూడా వేసేసుకుంటున్నాను ఇంకా అంతేనండి మసాలా ఇంకా వేయి ఏమీ వేయాల్సిన అవసరం లేదు మా అమ్మగారు అయితే అన్నీ వేస్తారు కానీ నేను ఈ విధంగా సింపుల్గానే చేస్తాను సో పేస్ట్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనము కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం పులుసు సో చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం అండి బాబు పిచ్చి ఎంత పిచ్చి అంటే చెప్పలేను అన్ని కూరలకైనా చేపల పులుసు ఎక్కువగా లైక్ చేస్తాను సో ఇప్పుడు మసాలా వేసేసాం కదా ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసి సో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను చేపల పులుసులోకి టమాటా వేస్తేనే సూపర్గా ఉంటుంది టేస్ట్ అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకున్నాను అలాగే ఫిష్ మసాలా అంటారు కదా ప్యాకెట్లు కూడా అమ్ముతారు మనకి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అవి ఒక ప్యాకెట్ వేసానండి ఫైవ్ రూపీస్ది మిష్ మసాలా ఫైవ్ రూపీస్వి బాగానే బానే ఉంటాయండి సో పౌడర్ కూడా వేసేసిన తర్వాత మనం పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు కొంచెం అడిగెట్టేస్తే అంటే బాగా థిక్గా అయిపోతే కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకోవచ్చు ఏం కాదు సో ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలండి అంటే ఆయిల్ ఉడకాలన్నమాట ఆ గ్రేవీ అనేది చేపల్ని నేను శుభ్రంగా కడిగి ఉప్పు కారం పట్టించానండి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని వేసేసుకుందాము నేను కేజీ చేపలను తీసుకున్నానండి అంటే కేజీ చేప తీసుకున్నాను దాదాపు ఒక పదిహేను ఒక పన్నెండు దాకా మొక్కలు అనేవి వచ్చినాయి అన్నమాట సో చేప మొక్కలు కూడా వేసిన తర్వాత చింతపండు రసం వేసేస్తున్నానండి సో చింతపండు అంటే మీరు పులుపుకి తగ్గట్టుగా మీరు చింతపండు రసం వేసుకోవాలి సో నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టాను ఎందుకంటే మామిడికాయ వేస్తున్నాను కదా అందుకు లేకపోతే మేము కొంచెం పుల్లగానే తింటాము చేపల పులుసు అనేది ఇప్పుడు ఒక చిన్న మామిడికాయ తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని వేసేసుకున్నానండి మామిడికాయలు ఈ విధంగా డైరెక్ట్గా వేస్తే చాలా బాగుంటుందన్నమాట సో లేదంటే గ్రేవీలోనో ఉడికి ఉడికించుకోవచ్చు సో మామిడికి చింతపండు రసము తగిన నీళ్ళు కూడా వేసిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని చేపల పులుసుని సో ఉడికించుకోండి సో ఆయిల్ అంతా ఎప్పుడైతే సపరేట్ అయిపోయిందో మీకు చేపల పులుసు రెడీ అయిపోయినట్టు సో సైడ్లో మనకి ఆయిల్ అనేది వస్తుందండి సో ఎప్పుడైతే ఈ విధంగా ఆయిల్ వచ్చిందో మీకు చేపల పులుసు రెడీ అయిపోయినట్టు బాగా చలారిన తర్వాత కొంచెం కలర్ అనేది డిఫరెంట్ అవుతుంది మీకు ఇష్టం ఉంటే చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి చాలా బాగుంటుంది సో చల్లారిన తర్వాత లేదంటే మీరు పొద్దున్న చేసుకుని చేపల పులుసు సాయంత్రం తిన్నా చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మామిడికి చేపల పులుసు ట్రై చేయండి నాకైతే చాలా బాగా కుదిరింది మీకు కూడా బాగా కుదురుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో షేర్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను సరేనా వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది కదా టేస్ట్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం తెలుసా సో చుట్టాలు ఇంటికి వెళ్ళబోతున్నామండి సో ఊర్లోకి చుట్టాలు వచ్చారు మా వైజాగ్కి వాళ్ళని మీట్ అవుదామని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నమాట భోజనాలు అన్నీ చేసేసాము సో భోజనం చేస్తా బయలుదేరుతున్నామండి ఇంకా నేను రెడీ అయిపోయాను ఇది మీ షో డ్రెస్ అండి దీంతో మూడోసారి అనుకుంటా వేసుకున్నాను ఈ టాపు ఈ ప్యాంట్ అనేది సో ఫ్యాంట్ బాగాలేదు కానీ టాప్ అయితే బాగానే ఉందండి సో నాకు ఎందుకు ఫ్యాంట్ అనేది నచ్చలేదు ఏమైంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనుకోకుండా అలా జరిగిపోయిందిమాట అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తీస్తానులేండి సో నేనైతే సింపుల్గా రెడీ అయిపోతున్నానండి ఇంకా మా వారు నేను మా పిల్లలు మా అత్తయ్య గారు అలాగా వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము వాళ్ళు వచ్చారు ఊర్లోకి అందుకని సరదాగా వెళ్దాం అని చెప్పేసి నేను సింపుల్గా అయితే రెడీ అయిపోతున్నాను అలాగే ఎండ కూడా ఎక్కువగా ఉంది శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు శారీ ఏం అవసరం లేదులే సింపుల్గా డ్రెస్ వేసుకుని వెళ్ళిపోదామని ఇంకా నా మూడు మేము అయితే మారిపోయింది ఫస్ట్ శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ బట్ కట్టుకోలేదు ఇంకా జడ అయితే సింపుల్గా వేస్తానండి పువ్వులు కూడా ఏమీ లేవు మామూలుగా పెట్టిస్తున్నాను ఇంకా ఏమంటారు ఇంకా వాళ్ళ కోసం స్నాక్స్ కూడా తీసుకువెళ్తున్నాను ఫ్రూట్స్ స్నాక్స్ అనేవి తీసుకెళ్తున్నా అనమాట కా ఉత్తి చేతులతో వెళ్ళకూడదు కదా వాళ్ళ కోసం ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళ కోసం ఏదైనా కొంచెం సంథింగ్ ఉండాలండి పళ్ళు అవి ఇవి తీసుకెళ్తున్నాను సో ఇంకొచ్చేసామండి వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్నాము ఎందుకంటే లోపలికి మనకి వెహికల్స్ అనేది వెళ్దన్నమాట సందుల్లోకి ఉంటుంది వాళ్ళ ఇల్లు సో అందుకని కదా కదని చెప్పేసి నడుచుకుంటూ అన్నమాట సో మొత్తానికి అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా కష్ట సుఖాలు అనేవి మాట్లాడుకుంటున్నారు చుట్టాలింటికి ఇంటికి వస్తే వాళ్ళ కష్టమే తప్ప మన కష్టాన్ని అయితే అసలు అర్థం చేసుకోరు అడగరు కూడా వాళ్ళ కష్టాలు అయితేనే చెప్తూ ఉంటారు మనం వింటూనే ఉంటామండి ఇంకా పెద్దవాళ్ళు అలా కష్టసుఖాలు మాట్లాడుతుంటే ఇంక మనం ఏం చేస్తాం అని చెప్పేసి ఇక్కడ చిన్న క్లిప్ అనేది తీసుకున్నమాట ఇంకా బయలుదేరిపోతామండి చాలా టైం అయింది ఇంకా ఆంటీ వాళ్ళు టీ పెడుతున్న అనమాట టీ పెట్టేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోతాము ఇంకా మొత్తానికైతే ఇంటికి వచ్చేసరికి కొంచెం టైం ఎక్కువ అయిపోయింది ఏడైపోయింది ఇంకా మాధ్యమే కదా చేపలు పులుసు తిన్నాం ఇప్పుడు మళ్ళీ ఇంకేం తింటాలని చెప్పేసి వచ్చేటప్పుడు పొరోటా అలాగే దోసల పిండి ఉంది ఒక రెండు డేస్ దోశలు వేసుకుని తినేద్దామని ఇంకా అనుకుంటున్నాము అనుకోవడం కదా అనేసుకున్నాము ఇంకా ప్రిపేర్ చేస్తుందనమాట సో బయటికి అంటే వెళ్ళగానే అంతా కూడా ట్యాన్ అయిపోయి జిడ్డు జిడ్డు అయిపోయిందండి మొఖానికి ఏదో రాయాలి పేడ్ అనేది సో ఏదో రాస్తే కానీ మళ్ళీ మామూలు మొక్కం అవ్వదు అన్నమాట సో రేపు కానీ ఏదైనా ఏదైనా ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను సో వీడియో కూడా పెడతానులేండి నేను ఎలాగా ట్యాన్ అనేది రిమూవ్ చేసుకుంటాను అసలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా లేట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ అనేది ప్రిపేర్ చేస్తుంది అనమాట సో చట్నీ ఉంది కొంచెం ఇంట్లో టమాటా చట్నీ ఉంది ఇంకా చట్నీస్ ఏం చేయట్లేదు సో అదే ఉంది ఇంకా మా వారికి దోశలు మా పిల్లలేమో ఏమో పొరోటా కావాలంటున్నారు అందుకుని ఐడి వాళ్ళది పొరోటాలు తెచ్చేసాను ఒక ప్యాకెటు సో రేట్ ఎక్కువగా ఉన్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి ఐడివాళ్ళు పరోటా ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి నాకు సో అప్పుడప్పుడు మేమైనా పొ పరోటా తినాలి అనుకుంటే సో ప్యాకెట్ తెచ్చేసుకుంటాం ఐడివాళ్ళది సో బాగుంటుంది పొరలు పొరలుగా వస్తుంది అన్నమాట సో ఇంకా సండే రోజు ఈ విధంగా జరిగిందండి మా ఇంట్లో అయితే సో పరోటాలైతే ప్రిపేర్ చేసేస్తున్నాయి అనమాట పిల్లలు ఏదైనా ఇందులో చట్నీ బాగోదు కాబట్టి ఆలు కురుమ చేయడానికి అంత ఓపిక కూడా లేదు కాబట్టి పిల్లలు పంచదార కానీ లేకపోతే ఆవకే పచ్చడి వేసుకొని కానీ తినేస్తానన్నమాట సో వాళ్ళు ఉత్తిగైనా తినేస్తారు అంత బాగుంటుంది పరోటా సో ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దా